சுக்லாம் வரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்பஜம் பிரசன்ன வதனம் ஜியாயேத் சர்வவிக்னோபசாந்தயே அகஜான பத்மார்க்கம் கஜானன மகார்நிசம் அநேகதந்தம் பக்தானம் ஏகதந்தம் உபாஸ்மஹே. ஓம் கம் கணபதே நம. ஓம் ஸ்ரீ மாத்ரே நம. ஓம் ஸ்ரீ குருப்யோம் நம. இப்போ மனம் மார்ச் நெலலோ ஏ ராசுல வாழ்க்கை எல்லா உண்டபோதோ தெரிஞ்சுக்கோண்டி. மனம் జనరల్గా ఏంటంటే చాలామందికి మీ మీ జాతకాలు చూసుకోవాలని చెప్పి అనిపిస్తుంటుంది. మనం ఏంటంటే జనరల్గా మనం చెప్పేది గోచార రీతి చెప్పుకుంటూ ఉంటాం. అంటే కొన్ని లక్షల మంది చాలామంది ఉంటారు, కానీ వ్యక్తిగత జాతకాలనే ఉంటాయండి. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అవి ఉంటే మనకి రాజయోగాలు ఉన్నాయి, లగ్నాధిపతి ఎక్కడున్నాడు, నవాంశాలు ఎలా ఉన్నాయి, ఈ అనేక రకాలుగా మనం జాతకాన్ని పరిశీలించుకొని అప్పుడు గోచారం కూడా కోయిన్సిడెన్స్ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. జనరల్గా మనం ఈ జాతకాలు చూపించుకోదలుచుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తానండి. జాతకాలే కదండి, చక్కటి ముహూర్తాలు కూడా పెడతాను. అంటే గురుప్రవేశం, గృహప్రవేశ ముహూర్తాలు కానీ, ఒడుగు ముహూర్తాలు, అనేక రకాలుగా మంచి మంచి ముహూర్తాలు ఉంటాయి కదా. అద్భుతంగా ఆ సినిమా ఫీల్డ్ వాళ్ళు కూడా, వాళ్ళందరూ కూడా నేను మంచి మంచి ముహూర్తాలు పెట్టగలనని నాకు నమ్మకం ఉంది. మీకు ఏమాత్రం చెప్పించుకోదలుచుకుంటే మన కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు తప్పకుండా చూసి పెడతానండి మీకు. ఇప్పుడు మనం మీనరాశి గురించి చెప్పుకుందామండి. నిజంగా మీనరాశి వాళ్ళు చివరి వరకు చూడాల్సిన అవసరం, ఎందుకంటే 11వ స్థానంలో గొప్ప విశేషం జరగబోతోంది. అది 11వ భావం వచ్చినప్పుడు చెప్పుకుందాం, ఆల్మోస్ట్ లాస్ట్ వస్తుంది. సరే, ముందర మనం ఏంటి మీనరాశి గురించి తెలుసుకుందాం. మీ మీనరాశి అధిపతి అయినటువంటి రవి గురుడు వ్యయస్థానం ఉన్నాడు. ఓకే, నో ప్రాబ్లం. అంటే వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు అవ్వడం, కొద్దిగా నేమ్ అండ్ ఫేమ్ కొద్దిగా తక్కువ ఉంటుంది. కానీ రవితో కలిసి బుధుడు ఉన్నాడు కదా, బుధుడు నీచలో ఉన్నాడు. అంటే కేంద్రాధిపతి పాపి మీ రాశిలోనే రవితో కలిసి ఉండండి. అంటే ఆరోభావాధిపతి కలిసి ఉండడం వల్ల దోషం కాదు, మంచిదే జరుగుతుంది. అంటే కొద్దిగా గొప్ప మీ యొక్క స్టేటస్, మీ సెల్ఫ్ ఐడెంటిటీ బాగానే ఉంటుంది. ఇక ద్వితీయ భావన చూద్దాం. ద్వితీయ భావాధిపతి అంటే కుజుడు ద్వితీయ స్థానాన్ని చూసుకోవడం వలన ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. అది కూడా ద్వితీయ భావాధిపతి ఎవరు, ద్వితీయ భావాధిపతి కుజుడు ఉచ్చలో ఉండి రాజయోగంలో ఉన్నాడు. అంటే లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఫైనాన్షియల్గా డెవలప్ అవుతుంది. కుటుంబ సభ్యులు బ్రహ్మాండంగా ఉంటారు. బంధువులు అంటే ప్రీతి ఎక్కువ మీకు, అంటే వాళ్ళకి కూడా మీరంటే ఇష్టం. అంతేకాకుండా మాట భోజనం వచ్చింది పర్ఫెక్ట్గా ఉంటుంది. మాట తీరు, కంఠధ్వని, ఉచ్చారణ సూపర్గా ఉంటుంది. అంటే ఉపన్యాస ధోరణి, మీరు చాలామంది సాఫ్ట్వేర్ రంగంలో చాలామంది ఉంటారు కదా, ఉపన్యాసం చెప్తుంటారు కదా, వా మాట్లాడుతుంటారు కదా, అది చాలా బాగుంటుంది. ఎక్సలెంట్ అనమాట ఉపన్యాస ధోరణి. అంటే చాలా ఒక విధంగా అద్భుతంగా మంచిగా స్పష్టంగా మాట్లాడడానికి అవకాశం ఉంది. ఇంకా కాకుండా అంతేకాకుండానండి, కుజుడు చూడడం వలన వచ్చే స్థితిలో కుజుడు చూడడం వలన ఏమవుతుందంటే ధనయోగం ఎలా వస్తుంది, సింగర్స్కి వస్తుంది. సింగర్స్ అంటే పాటలు పాడేవాళ్ళకి, అందరికీ ఉంటుంది. పాటలు పాడేవాళ్ళకి వాళ్ళు గొప్ప గుర్తింపు కలిగి ధనయోగం కలగబోతోంది, గౌరవ మర్యాదలు దక్కబోతున్నాయి, అవకాశాలు వస్తాయి. తర్వాత వీళ్ళుంటారు కదండి ఎవరంటే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే యాంకరింగ్ చేసేవాళ్ళకి, వాళ్ళక్కడ మంచి గౌరవము, ముఖవర్చస్సు, కంఠం తీరు, మాట నేర్పడతనము అన్నీ ద్వితీయ భావంగా చూసుకుంటాం కదా, ఫెంటాస్టిక్. ఎక్కడ చెడిపోవాలా, పర్ఫెక్ట్గా ఉన్నారు. ఇంకా మూడో భావం వద్దాం. మూడో భావంలో రాహుతో కలిసిన చంద్రుడు, రాహు అసలే ఉచ్చిలా ఉన్నాడు, చంద్రుడు కూడా తోడయ్యాడు 9వ తారీఖుల్లో. అంటే రెండు ఉచ్చగ్రహాలు మూడో భావన ఉన్నాడంటే పర్ఫెక్ట్గా మీకు ధైర్యంగా ఉంటుంది, ధనాదాయం ఉంటుంది, దగ్గర ప్రాంత ప్రయాణం చేస్తారు, మీ తోబుట్టు వాళ్ళు కలుస్తారు, అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీ లివింగ్ స్టైల్ అంటే మాట్లాడే ధోరణి కానీ జీవన విధానం కానీ చక్కగా ఉంటుంది. ఇంకోటి అంటే మీకు ధైర్యం ఎక్కువ అండి, ధైర్యము శౌర్యము ఎక్కువ, శౌర్యం అనమాట, భరోసా ఇస్తుంటారు. ఒక పని మొదలు పెడితే అది మధ్యలో విడిచిపెట్టే తత్వమే కాదు, ఎప్పుడు డైనమిక్గా మీ పని మీరు చేసుకుంటూ కూల్గా ఆనందంగా ఉండే తత్వం మీ మీనరాశి వాళ్ళది. అంతేకాదండి, రవి కూడా అప్పుడు మీకు రాశిరాడు కాబట్టి కొద్దిపాటి కోపం కూడా ఉంటుంది, అది కూడా ముక్కోపము, త్వరగా తగ్గిపోతుంది. దాని గురించి ఎక్కువ ఆలోచించవలసిన విషయమే లేదు. ఫోర్త్ భావం చూద్దాం. ఫోర్త్ భావాధిపతి నీచలో ఉన్నాడు, అంటే తప్పు, కానీ గురుదృష్టి ఉంది. దానివల్ల ఏంటంటే మీ మదర్ గారి ఆరోగ్య పరిస్థితి కొంచెం ఇబ్బంది పడ్డప్పటికీ కూడా కానీ మంచి ఆరోగ్యంలోనే తయారవుతారు, ఆర్థికంగా బాగుంటుంది. ఫోర్త్ భావాధిపతి నీచలో ఉన్నప్పటికీ కూడా ఫోర్త్ భావాన్ని గురు చూస్తున్నాడు, చూస్తున్నాడు, అది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆ ఫోర్త్ భావాధిపతి బుధుడు కూడా మీ రాశిలోనే ఆల్మోస్ట్ ఈ కుంభరాశిలో మీద అంటే 12వ భావన ఉన్నాడు, మీ రాశిలోకి నీచలోకి వస్తున్నాడు ఇప్పుడు 25వ తారీఖు నుంచి, మరి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. సో ఈ విధంగా మీకు పంచమ ఫోర్త్ భావం బాగుంది. అంటే చదువు విషయంలో చక్కగా బ్రహ్మాండంగా ఉంటారు విద్యార్థులు, విద్యార్థులను కూడా సక్సెస్ఫుల్ అవుతారు, విద్యా సంస్థలు చక్కగా సక్సెస్ఫుల్గా నడుస్తాయి. అలాగే
వీళ్ళు కాస్ట్ అకౌంట్లు చార్ట్ అకౌంటెంట్స్ రవిబుద్ర కాంబినేషన్ కదండి, వాళ్ళకు కూడా విద్యలో రాణించడానికి అవకాశం ఉంది. కామర్స్ వాళ్ళకి రాణిస్తారు. ఇంకా పంచమస్థానం చూద్దాం. పంచమస్థానాన్ని కుజుడు చూస్తున్నాడు, బుధుడు చూస్తున్నాడు, శుక్రుడు అంటే నాలుగు గ్రహాలు చూస్తున్నారు. అంటే ఉచ్చగ్రహాలు ఒక ఉచ్చగ్రహం కూడా చూస్తారు, రాజయోగంతో కలిసి రెండు గ్రహాలు చూస్తున్నారు. పంచమస్థానాధిపతి ఉచ్చలో ఉండడము, పంచమస్థానాధిపతి చంద్రుడు కూడా 16-17 తారీఖుల్లో కూడా మీకు అష్టమంలో అంటే ఆల్మోస్ట్ ఆరో భావంలో ఉండము, అదే పంచమాధిపతి అయినటువంటి చంద్రుడు కూడా మీకు కేతువుతో కలిసి నీచభంగ రాజయోగం వల్ల ఎక్కడ చెడిపోయిందండి మీకు పంచమ భావం? పర్ఫెక్ట్గా లేదు. అంటే మీకు పుత్ర సంతాన యోగం కలుగుతుంది, అద్భుతము. మీ పుత్రులు కూడా సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీకు బుద్ధి జ్ఞానం, బుద్ధి జ్ఞానము రెండూ ఎక్కువండి. జ్ఞానంగా ఉంటారు, బుద్ధిపరంగా ఉంటారు, అంత టాప్ లెవెల్లో ఉంటారు. ఆ పైగా ఐశ్వర్యప్రదంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ, ఆర్థికంగా నిలదొక్కుంటూ ఉంటారండి. మీరు ఎక్కడ వెనకంజి వేయరు, ప్రేమగా ఉంటారు, జాలి దయం కూడా ఎక్కువ, వినయంగా ఉంటారు. మాటలు కాదండి, మీ మేనరాశి వాళ్ళు ఎప్పుడూ కూల్గా ఉంటారు తత్వం కాబట్టి, ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి, తత్వం బ్రహ్మాండంగా ఉంది. అందుకని మీ పిల్లలు మీరు కూడా హాయిగా ఉండడానికి అవకాశం ఎక్కువ. ముఖ్యంగానండి నాలుగు గ్రహాలు చూడటము, పంచమాధిపతి కూడా ఉచ్చలో ఉండడము, తర్వాత నీచభంగ రాజయోగం ఉండడము, చంద్రుడితో కలిసి గురుడు గజగజ యోగంలో ఉండడం వలన సినిమా రంగంలో ఉన్న వాళ్ళకండి మంచి అభివృద్ధి ఉంటుంది. టీవీ రంగంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఆ పరిశ్రమలో వాళ్ళందరూ కూడా యాక్టర్స్కి ఆ పరిశ్రమ ఆ ఇండస్ట్రీ కూడా అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అది టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి, సక్సెస్ఫుల్, ధనాదాయం బాగుంటుందండి. అది ఎందుకు తేడా లేదు, ఎందుకంటే నాలుగు గ్రహాలు మాటల పంచమస్థానం చూడడం. ఇంకా ఆరో భావానికి వెళ్దాం. ఆరో భావాధిపతి ఎక్కడ ఉన్నాడు? వెయ్యంలో ఉన్నాడు. ఎప్పుడైనా సరే అండి ఆరో భావాధిపతి రవి ఉన్నాడు కదా, వేయస్థానంలో ఉన్నాడు. అంటే 15 నుంచి మీరు రాశిలోకి వస్తాడు. అంటే 15వ తారీఖు వరకు కూడా మీకు రాజయోగమే. పైగా ఆరో భావంలో ఉండి గురుడు కూడా దృష్టి చంద్రుడికి ఉండడం వల్ల గజకేశ్వర యోగము. ఆరో భావాధిపతి 12వ భావంలో ఉండడం, పైగా 12వ భావాల్లో నుంచి ఆరో భావం చూడడం వలన గజకేశ్వర యోగంలో ఉండడం వలన యోగం. ఏ యోగం ఇస్తారు? మేనమామూలను అభివృద్ధి చేస్తారు. మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా, దాంట్లో ఉన్నతంగా సక్సెస్ చేయడానికి అవకాశాలు ఎక్కువ. ఇక మీ లోన్స్ తీసుకుని ఉంటారు, అవి క్లియర్ చేస్తారు, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత మీకు చాలామంది కూడా ఎనిమీస్ ఉంటారు, వాళ్ళు కూడా మిత్రులు అయిపోతూ ఉంటారు. కానీ మీకు ఎక్కువ ధనయోగం, ధనం ఖర్చు అయిపోతుంది. ధనయోగం వస్తుంది, ఖర్చు అవుతూ ఉంటుంది. ఇంకా ఆరో భావం వలన మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి గవర్నమెంట్ ప్రొఫెషన్ అవ్వచ్చు, లేకపోతే ఏ విధమైన ప్రొఫెషన్ అయినా సరే సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఆరో భావం చంద్రుడు వచ్చేసి చంద్రుడు ఉండడం వల్ల ఏమవుతుందంటే, అంటే ఆరో భావం 12వ హౌస్ ఉండడం వల్ల స్టాంపింగ్ అండి, దూర ప్రదేశాల్లో నివసించడానికి అవకాశాలు ఎక్కువ. చాలామంది విదేశాల్లో నివసిస్తారనమాట, అక్కడి నుంచి వెళ్ళిపోయి విదేశాలు నివసించడము, అదే గ్రీన్ కార్డు హోల్డర్ అవ్వడము, పర్మనెంట్ రెసిడెన్స్ రావడము, ఇవన్నీ కూడా రవి వల్లనే జరుగుతాయి. అంతేగాని ఆరో రవి 12వ భావన ఉన్నాడు అనారోగ్య సమస్యలు అవి చెప్పకూడదు, ఎందుకంటే ఆరో భావంపై 12వ భావన విశేషమైన యోగం కదా, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా 7వ భావం గురించి చెప్దాం. 7వ భావతి నీచలో ఉన్నాడు కదా, అంటే ఆల్మోస్ట్ 10-25 తారీఖు నుంచి వస్తాడనుకోండి, 7వ భావ నీచలోకి వస్తాడనమాట బుధుడు. అయినప్పటికీ కూడా మీ ఆరో భావాధిపతి బాగుండడం వల్ల, గురుడితో కలిసి ఉండడం వల్ల, అంటే ఆల్మోస్ట్ 7వ భావాధిపతి చెప్తాను, మీ బిజినెస్లోనూ బాగుంటారు, అలాగే వివాహ శుభకార్యాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ. ఇంకా అష్టమ భావన కొద్దాం. అష్టమ స్థానం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అష్టమతో ఎవరు? శుక్రుడు లాభంలో ఉన్నాడు. అష్టమ స్థానానికి ఎవరు చూస్తున్నారు? గురుడు చూస్తున్నాడు, జనం చూస్తున్నాడు. అంటే సేవకా జనం ఉంటారు, దీర్ఘాయుషవంతులు అవుతారు, అదే అప్పులు లేనివాడుగా చేస్తాడు. అష్టమస్థానాన్ని చని చూడడం వల్ల కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇచ్చినప్పటికీ గురుడు చూడడం వల్ల ఆ వాటి నుంచి త్వరగా బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ధనాదాయం ఉంది, తలవంతలకు వచ్చే ధనం ఉంది. ఇక్కడి నుంచి చెప్పుకుందామండి, 9th భావం, 10th భావం, 11వ భావం, ఎక్సలెంట్. ఈ గురించి మీకు చెప్తా పర్ఫెక్ట్గా. ఇక్కడి నుంచి మన ఇంపార్టెంట్, ఇంకా 9th భావంలోకి వెళ్దాం. 9th భావంలో కేతువు ఉచ్చ, 9th స్థానంలో చంద్రుడు నీచ, అంటే 10-25 తరగతిలో నీచ భంగ రాజయోగం వల్ల. అలాగే 9th భావాధిపతి ఉచ్చలో కుజుడు ఉన్నాడు కదండి, మంచివాడు కదా మీకు, ద్వితీయ రవమాధిపతులు కదా, పర్ఫెక్ట్. ఫస్ట్ పాయింట్ ఎవరికి బాగుంటుంది తెలుసా? రాజకీయ రంగంలో ఉన్నాడు బాగుంటుందండి, ఉన్నతమైన పదవులు రావడము, రాజకీయంలో మార్పులు జరగడము, వాళ్ళు గౌరవం పడడము, ధనాదయం, సక్రమమైన ధనాదయం రావడము చాలా బాగుంటుంది. ఫస్ట్ పాయింట్ వాళ్ళకి ఈ 9th భావమే. ఎవరు చూస్తారంటే హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు చూస్తాము, విదేశాలు చదువుకోవడం కోసం, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం విదేశీ పర్యటన చేస్తారు, వాళ్ళకి బాగుంటుంది. తర్వాత 9th భావం అంటే సైంటిస్టులకి, అలాగే వింటారు కదండి
సైంటిస్టులతో పాటు ఎనలిస్టులు ఉంటారు కదా, వాళ్ళకి వీళ్ళందరికీ రండి, మంచి అద్భుతమైన రాజ్యం కలగడానికి అవకాశం ఉంది. సినిమా రంగంలో వాళ్ళకి, టీవీ రంగంలో వాళ్ళకి 9th భావం బాగుందంటే పర్ఫెక్ట్గా రాణిస్తారు. సైంటిస్టులతో పాటు సైకాలజిస్టులు మర్చిపోయారండి. సైకాలజిస్టులు ఎందుకు చెప్తున్నారంటే 9th భావం బాగుందంటే వాళ్ళ యొక్క థాటు, వాళ్ళ యొక్క ఇది, వాళ్ళ యొక్క స్టైలు చాలా విన్నతంగా గుర్తింపబడినది అంటే గుర్తింపు చెందుతారు, బాగుంటుంది. 9th భావం ఉండవలేనండి. ఈ చెప్తారు చూసారా, ఎక్కువ కోల్ ఇండస్ట్రీ ఉంది కదా, సింగరేణి కాలరీస్, కోల్లోను, కోళ్ళు లోన్ అంటే కోళ్ళు ఉండడంలో, కోల్ సంస్థలోను, అలాగే ఇంకేంటే టెలికమ్యూనికేషన్ రంగంలోను వ్యాపారాలు ఉంటాయి, టెలికమ్యూనికేషన్ రంగం. అలాగే ఇంకోటి అంటే ఐరన్, స్టీల్, గ్యాస్, ఆయిల్, ఎందుకంటే ఈ కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉందండి. అంతేకాదండి, రియల్ ఎస్టేట్ రంగం మాటల, రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి కూడా 9th బా అంటే ఆల్మోస్ట్ 9th హౌస్లో ఉచ్చిలో ఉన్నాడు, 9th హౌస్లో కేతు ఉచ్చిలో ఉన్నాడు. రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారం దినదిన ప్రవర్ధమానం అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, బ్రహ్మాండంగా చెందుతారు. ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు స్టార్ట్ చేసే ముందర ఇప్పుడు కొద్దిపాటి భూమిని ఎవరికొకరు దానం చేయండి, మంచిగా డెవలప్ అయిపోతారు. తీసుకున్నవాడు మీరు కూడా మంచి యోగం కలుగుతుంది, చాలా అది వేరే విషయం. సో 9th భావం అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఈ కాంబినేషన్ వల్ల గురు దృష్టి అంటే ఆల్మోస్ట్ కేతువు కుజుడు కాంబినేషన్ వల్ల ఈ రంగాల అందరికీ బాగుంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకండి మంచి అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. అనేక రకాలుగా 9th భావం బాగుంది కాబట్టి పుణ్యక్షేత్ర దర్శనం చేస్తారు, పీఠాధిపతి కలుస్తారు, గురుదేవుని సందర్శిస్తారు, నిరంతరం భాగ్యవృద్ధి ఉంటుంది భాగ్యవృద్ధి. అంతేకాదండి, స్టాక్ అండ్ షేర్స్లో కానీ, బిట్ కాయిన్స్లో కానీ, అదే క్రిప్టో కరెన్సీ అంటారు కదా, వాటిల్లో కానీ డెవలప్మెంట్స్ ఉంటాయండి. కొద్దిపాటి నష్టాలు వచ్చినా కూడా ఆ భావం బాగుంది కాబట్టి మీకు సుఖపడే తత్వము, లాభాలు వచ్చే అదృష్టము కలగడానికి అవకాశాలు ఎక్కువ. పైగా మాటలు ధరపదనం బాగుంటుంది కాబట్టి చక్కగా మీరు మాటలు చెప్తూ ఆనందంగా బ్రహ్మాండంగా జనాకర్షణతో ఉంటారు. సో 9th భావం ఎక్కడ చెడిపోవాలా, ఫస్ట్ మినిస్టర్ దగ్గర నుంచి అందరికీ చెప్పుకుంటూ వచ్చా, 9th భావం ఎక్కడ చెడిపోవాలా. ఇంక దశమ భావం అవుతుందండి. దశమస్థానాధిపతి అండ్ గురుడు వ్యయస్థానంలో వెళ్ళిపోయాడు, కానీ అక్కడ రాజయోగ అంటే రవి ఉన్నాడు కదా 12th భావం, 6వ భావం, 12వ భావంలో ఆయన కొద్దిపాటి యోగాన్ని ఇచ్చి, అంటే జనరల్గా ఉద్యోగ అవకాశాలు ఉన్న వాళ్ళకి తక్కువగా ఉంటాయి అని తెలిసిపోతుంది. ఉద్యోగంలో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ధన ఖర్చు, ధన వ్యయం బాగా ఉంది. తర్వాత ప్రమోషన్స్ రావాలన్నా కొద్దిగా ఇబ్బంది పడతారు. వాళ్ళు ఏంటంటే అనుకోని చోట్ల కాకుండా అనుకోని చోట్లకి, అంటే వాళ్ళ ఇష్టం లేని చోటుకి బదిలీ అవడము, ట్రాన్స్ఫర్స్ అవ్వడానికి కొంతమందికి వాళ్ళ లగ్నాల ప్రకారం ఆధారపడి ఉంటుంది. సో ధనాదాయం ఎక్కువ ఖర్చు అయిపోతుంది. ఈ 10th హౌస్ బాగాలేదని ఏమీ ఇబ్బంది పడకండి. 9th భావం బాగుంది, లాభస్థానం, ఇప్పుడు లాభస్థానం చెప్పబోతున్నా, ఈ రెండు చాలండి. మనం ఇప్పుడు కాకపోతే ఒక్కొక్క నెల అయినా సరే, నెల ఏప్రిల్ 10 తర్వాత మీ గురుడు మారుతున్నాడు కదా, మీ రాశి 10th హౌస్ లార్డ్ బ్రహ్మాండ యోగంలో వస్తున్నాడు కదా, ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు యోగంలో ఉంటాడు, అక్కడ చెప్తాం మనం, అక్కడ బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఈ కొద్ది నెల, ఒక నెల మాత్రమే, కొద్దిగా ఒక నెల, ఈ నెల మాత్రం కొద్దిగా ఇబ్బంది పడతారు. ఎక్కడ ఉద్యోగంలో అంటే కొన్ని ఉద్యోగాలు దగ్గరకు వస్తాయి, పోతాయి, ఇంటర్వ్యూస్లో రారు, అది సర్వసాధారణం. కానీ హోటల్ రంగంలో ఉన్న వాళ్ళకి, లేకపోతే కదా పాల రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత బంగారం రంగంలో వ్యాపారస్తులకి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. వస్త్ర వ్యాపారాలకి ముఖ్యంగా ఎక్కువ ఉంటుంది. ఈ తర్వాత ఈ హోటల్ రంగంలో ఉన్న వాళ్ళకి అవకాశాలు ఎక్కువ. ఇంకా లాభస్థానంలోకి వద్దామండి. ఫస్ట్ చెప్పాను కదా 11వ భావం చూడండి లాస్ట్ వరకు బాగుంటుంది అని, ఇప్పుడు ఏం బాగుంటుందో చెప్తాను. 11 ఇటువాడు శని దోషి కదా, 11 భావన దోషం కదా, మంచివాడు కాదు. కానీ పాపులు ఉంటే యోగాన్ని చేస్తారు కదా. ఎవరున్నారు పాపులు? కుజుడు పాపి, శని పాపి. పైగా కుజుడు ఏం చేస్తున్నాడు? ఉచ్చలో ఉన్నాడు. శని ఆ రాశ్యాధిపతి, అంటే ఒక రాశ్యాధిపతి ఒక ఉచ్చస్థానాధిపతి కలిస్తే రాజయోగం కదా, లాభస్థానం. పైగా శుక్రుడితో కలిసిన బుధుడు, ఇద్దరు పాపులు. సో 11 భావనలు ఉన్నారు. సో ఈ విధంగా ఏం జరుగుతున్నాయి అంటే ముఖ్యంగా ధనాదాయం పెరుగుతుంది, మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చి తీరుతుంది. అంటే మీరు చేస్తున్నటువంటి మీరు చేస్తున్నటువంటి వ్యాపారాల్లో సంపదలు గడిస్తారు. మీకు 9th భావం ఎలా చెప్పానో లాభస్థానం కూడా అంతే చెప్తున్నాను. సో మీ భాగ్యస్థానము లాభస్థానం ఎక్కడ చెడిపోలా, ఒక్క రాజస్థానం కొద్దిగా ఇబ్బంది పడతారు కానీ లాభస్థానంలో మీకంటే పెద్దవాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. పైగా ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి, వినే విధేతలతో కలిగి ఉంటారు. సో పైగా మీకు సేవకాజనం ఎక్కువ మో, మీ ఇంటి బయట కూడా బాగుంటారు. పైగా 11 భావం బాగుంది కాబట్టి, శని కుజుల కాంబినేషన్ కాబట్టి మినిస్టర్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ప్రమోషన్స్ రావడం, ఇందాక చెప్పినట్టుగా అన్ని విధాలుగా బాగుంటుంది. అనేక రకాలుగా వ్యాపారస్తులకి అందరికీ కూడా, అంటే ఆల్మోస్ట్ వ్యాపారస్తులందరికీ కూడా, ఏ వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా
కొద్దో గొప్ప వాళ్ళ వాళ్ళ లగ్నాల రీత్యా వాళ్ళ దశల రీత్యా తప్ప గోచార రీత్యా పర్ఫెక్ట్గా ఉంది. అది చూసుకోవచ్చు, మనం చూసుకుందాం. లాభస్థానము ఎక్కడ చెడిపోలా, మీకంటే పెద్దవాళ్ళు చాలా బాగున్నారు, వినయ విధేతలు ఉంటారు మీరు. పెద్దవాళ్ళు అంటే ఎవరు, మీతో బొట్టువులు, పర్ఫెక్ట్. సో లాభస్థానము పర్ఫెక్ట్, భాగ్యస్థానము లాభస్థానం ఎక్కడ చెడిపోదు కాబట్టి దున్యాస్థానం బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే గురుడితో కలిసిన రవితో కలిసిన బుధుడు ఉన్నారు కాబట్టి వ్యయస్థానంలో వచ్చిన డబ్బు వచ్చిన ఖర్చు అయిపోతాయండి. అంటే ఖర్చు అయిపోతాయంటే ఆ ఖర్చులు అలా కనిపిస్తూ ఉంటాయి, ఖర్చు పెడుతుంటారు వివాహ శుభకారాలు రీత్యా. అదే దూర ప్రాంతాలు వెళ్ళడము, తీర్థయాత్రలు చేయడము, దైవదర్శనాలు చేసుకోవడం కొన్ని ఉంటాయి, మీకు మంచి మంచి కార్యక్రమాలు ఉంటాయి. వాటన్నిటి రీత్యా ధనం ఖర్చు అవుతుంది తప్ప అనవసర ఖర్చులు తక్కువ. సో ఈ విధంగా మీరు ధనరాశి ధనురాశి వాళ్ళకి ఉంది, అంటే మీన రాశి వాళ్ళకి ఉంది. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ తారీఖు అండి, మార్చి ఫస్ట్ తారీఖుని మహాశివరాత్రి వస్తుంది. అద్భుతం. ఏంటంటే మన జన్మకు శివరాత్రి అంటాం కదా, అంటే శివరాత్రి ఏంటంటే ఒక్కసారైనా మనం శివరాత్రి శుభుడికి ఉపవాసం ఉండాలి, దీక్ష జాగరణ దీక్ష ఉండటరా బాబు అని చెప్తారు. ఏంటంటే ఫస్ట్ మనం ఏంటంటే ఆ రోజుని పొద్దున్నే తెల్లవారుజామున లేచి అంటే మన స్నానాలు చేసి శివుడికి అభిషేకాలు చేసుకోవాలండి. శివాభిషేకాలు మోస్ట్ ఇంపార్టెంట్. మారేడుదలం ఆయనకి పడ్డం వలన కోటి కన్యలు ఇచ్చిన దానం ఇచ్చిన ఫలితం కూడా తగ్గుతుందని చెప్పి పురాణాల్లో విన్నాం, అది కరెక్ట్. అనే కాకుండా అదే కాకుండానండి అనేక రకాలుగా మనం యోగిస్తుంది, కలిసి వస్తుంది. అంటే పూజలు పువ్వులతో కానీ రకరకాల పళ్ళతో పళ్ళుతో మనం అభిషేకాలు చేస్తాం, రసాలు పళ్ళ రసాలతో, అది ఒక ఎత్తు. తర్వాత అంటే దానగుణం అండి, దానగుణం ప్రతి వాళ్ళకి ఉండవాలి. మీరు చాలామందికి ఉంది, మీ మీన రాశి వాళ్ళకి దానగుణం ఎక్కువ, ఉదారత ఎక్కువ, జాలి ఎక్కువ, దయా ఎక్కువ, ఇంత గుణాలు ఉన్నవారు కాబట్టి మీరు దానగుణం ఎక్కువ కాబట్టి మీరు ఏం చేయాలి ఆ రోజు అందరూ కూడా అందరూ 12 రాశుల వాళ్ళు కూడా చేయవలసింది ఏంటి అంటే దానము. ఏ దానం చేస్తాము, గోదానం చేస్తాడే అప్పుడు గోదానం చేయడం వల్ల కానీ అన్నదానం చేయాలండి. అన్నదానం మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతి వాళ్ళు చేయవలసింది అన్నదానము. కొంతమంది సువర్ణదానం చేసుకుంటారు, భూదానం చేసుకుంటారు, వాళ్ళ ఇష్టం. పుస్తక దానం చేసుకోవాలి, వస్త్రదానం, ఈ చిన్న చిన్న పనులు మనం చేయగలం, మన బడ్జెట్లో ఉన్నదే. సో ఇటువంటి చిన్న చిన్న పనులు చేసుకోవడము మనం చేయడం వలన మన తరం వాళ్ళు మనం కూడా మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా మంచి మంచి యోగం కలుగుతుంది, లోకాలకు వెళ్ళిపోతాం. అంతేకాకుండానండి ముఖ్యంగా ఈ రోజు రాత్రి చేయవలసింది ఏంటి తెలుసా, మీకు తెలుసు ఏంటంటే శివపార్వతుల కళ్యాణం. ఎవరైతే శివపార్వతుల కళ్యాణం చేస్తారో భార్యాభర్తల మధ్య విషయంలో పోట్లాటలు కానీ ఎటువంటి తెగరాదలు కానీ ఏం వచ్చినా సరే భార్యాభర్తలు కలిసే ఉంటారు. ఈ కళ్యాణం చేసుకున్న వాళ్ళు, ఈ రోజు చేసుకున్న వాళ్ళు పర్ఫెక్ట్, అదో తేడా లేదు, నా సొంత కవిత ఏమాత్రం కాదు. సెకండ్ పాయింట్, ఉపవాసం ఉంటాం కదండి, తర్వాత జాగరణ ఉంటాము. ఈ మూడు కూడా పొద్దున్నే మనం సాయంత్రం వరకు నెక్స్ట్ డే వరకు ఉంటాం మనం. ఏంటి జాగరణ, ఉపవాసం. చాలామంది అంటే బాబోయ్ నేను ఉపవాసం ఉండలేను బాబోయ్ అంటారు, కానీ మనం ఉపవాసం ఉంటాం. ఎలా ఉంటాము, ఆ రోజు శివుడే మనకి సాక్షాత్ శివుడే మనకి ఇచ్చిన వరం ఏంటంటే ఉప్పుడు పిండి తినమంట, తిని ఉండొచ్చు, ఉపవాసం ఉండొచ్చు. ఉప్పుడు పిండి అంటే ఏంటి, బియ్యపు రవ్వతో చేసినటువంటి ఉప్పుడు పిండి, మనకు దోషం ఉండదు. సో ఉప్పుడు పిండి తినడం వల్ల మనం చేసినటువంటి దీక్ష అంటే ఈ ఉపవాస దీక్షలో లోపం ఉండదు, భంగం ఉంటుందని సాక్షాత్ శివుడే భీమసేనుడు చెప్పిన మాట అండి. మనం చేయొచ్చు. సో మనం ఏంటంటే అనారోగ్య సమస్యలతో చాలామంది ఉంటాం, ఉపవాసాలు దీక్ష చేయలేకపోతాం, కానీ ఈ ఒక్క పద్ధతి నేను చెప్పడం కాదు, గురువులు చెప్పిందే నేను చెప్తున్నాను. చేసుకొని మనం పళ్ళు పదాలు తింటూ ఒకవేళ ఉండలేని వాళ్ళు ఈ ఉప్పుడు పిండి తిని చక్కగా ఈ దీక్ష చేసుకుందామండి. చేయడం వల్ల ఉపవాస దీక్ష చేసుకు, ఉపవాస దీక్షతో పాటు జాగ్రత్త కూడా ఉండి శివుడి యొక్క బ్లెస్సింగ్స్ మనం తీసుకుందాం. సో ఈ విధంగా మీ మీనరాశి వాళ్ళకి ఈ నెల మొత్తం అద్భుతంగా ఉంది. సో ఎప్పుడు కూడా ఆనందంగా ఐశ్వర్యప్రదంగా ఎప్పుడు ఉద్యోగంలో ఉన్నతమైన పదవులు చేస్తూ ఆనందంగా ఉండాలని ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.